పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం. వెల్కమ్ టు స్పిరిచువల్ జర్నీ. ప్రతి వారం ఎంతోమంది సీనియర్ పిరమిడ్ మాస్టర్ యొక్క స్పిరిచువల్ జర్నీని మనం తెలుసుకుంటున్నాం. ఈరోజు కూడా సీనియర్ మాస్టర్ మాల్తీ గారి స్పిరిచువల్ జర్నీని మనం వారి మాటల్లోనే విందాం. నమస్తే మేడం. నమస్తే సార్. మేడం చెప్పండి, మీ కుటుంబ నేపథ్యం, మీరు ఎక్కడ పుట్టారు, మీ తల్లిదండ్రులు, వాళ్ళ యొక్క విశేషాలు మాకు కొంచెం తెలియజేయండి. కుటుంబం నేపథ్యం అంటే మేము పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు అనే గ్రామంలో నేను పుట్టాను. గ్రామం ఏం కాదు, పట్టణమే, ఆ ఊర్లో పుట్టాను. మా అమ్మగారు వెంకట నరసింహ గారు, నాన్నగారు రామ్మూర్తి గారు, మేము ఏడుగురు సంతానం. దాంట్లో నేను ఆరవ దాన్ని. ఐదుగురు అక్క చెల్లెళ్ళు, ఇద్దరు అన్నయ్యలు. మొత్తం పుట్టింది మొదలు పెళ్ళయ్యే వరకు కూడా పాలకొల్లులోనే నా ఎడ్యుకేషన్ అంతా. కామర్స్లో గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత మరి కంప్యూటర్స్లో పీజీ డిప్లొమా చేశాను. అప్పట్లో నాకు తెలీదు, అదే మన నందప్రసాద్ గారు చేసిన ఫౌండేషన్లోనే నేను కూడా పీజీ డిప్లొమా కంప్యూటర్స్లో చేశాను. మరి 1 ఇయర్ స్కూల్లో కంప్యూటర్ టీచర్గా చేశాను. 1 ఇయర్ లేదండి, నర్సాపురంలో చేశాను. సన్షైన్ అనే స్కూల్లో 6th-10th క్లాస్ స్టూడెంట్స్కి. తర్వాత మా ఊర్లోనే పాలకొల్లులోనే డిటిపి నేర్చుకోవాలి, పూణే వెళ్ళాలనుకున్నాను. కానీ నాన్నగారు వేరే ఊరు పంపించడానికి అంత సుముఖంగా లేకపోవటంతో ఆ ఊర్లోనే డిటిపి ఆపరేటర్గా ఒక పోస్ట్ ఉందంటే వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను. వాళ్ళ దగ్గరే చేశాక అక్కడ ఉండగానే మ్యారేజ్ అవ్వటం. మరి అక్కడి నుంచి మా వారు ట్రాన్స్ఫరబుల్ జాబ్ రిజర్వ్ బ్యాంక్లో చేస్తారు. సో అలా పెళ్ళయి వెంటనే భువనేశ్వర్కి వెళ్ళటం జరిగింది. సో అంటే ఇప్పుడు మీ ఈ ప్రయాణంలో మీకు ఆధ్యాత్మికత ఏ ఏజ్లో ఎప్పుడు ఎలా స్టార్ట్ అయ్యింది? పర్టికులర్గా చెప్పలేకపోయినా తెలీదు, చిన్నప్పుడు నాకు ఈ జీవితం ఆఖరి జీవితం చేసుకోవాలనిపించేది. ఆఖరి జన్మ చిన్నప్పుడే, అసలు ఏమో అనేది తెలియదు. అమ్మ నాన్నలతో ఈ ఆఖరి జన్మ చేసేసుకోవాలి కనుక మీకు కూడా తీసేస్తాను. ఇంచుమించి నేను కాలేజ్కి వెళ్ళే సమయానికి ఇంటర్మీడియట్. అసలు తెలియదు నాకు ఆ విషయం, ఇప్పుడు చెప్పగలుగుతున్నాను. కానీ అస్సలు లేదు, రుణం తీర్చేసుకుంటాను, ఇదే నేను మళ్ళా పుట్టాను, ఇంకొక జన్మ తీసుకుని కనుక నేను పెళ్లి కూడా చేసుకోను. నేను జాబ్ చేసి మీ ఇద్దరికి ఆ రుణం తీర్చేస్తాను. ఎందుకంటే పుట్టినప్పటి నుంచి తిండి బట్ట అన్ని ఇచ్చారు కదా, ఆ రుణం కూడా తీర్చుకుని వెళ్ళిపోతాను అనే దాన్ని. ఇది సరదాగా అన్నా పెళ్ళైనాక మా వారితో కూడా ఏదన్నా మాట వరసకి జన్మ జన్మల బంధం ఏదో జోక్స్గా అన్నా కూడా నో, నేను ఇంకొక జన్మ తీసుకోను, ఇది నా ఆఖరి జన్మ, మీరు కావాలంటే ఇంకెవరితో డ్రీమ్ చేయండి, నాతో వద్దనే దాన్ని. మా అమ్మకి ఇదే అన్ని సీరియస్గానే తీసుకున్నాను అని అర్థమైంది. మా అమ్మకి పెళ్ళి వద్దు అంటుంది లాస్ట్లో, అంటే ఒక మా ఇంట్లో తొందరగానే పెళ్ళి చేస్తారు. నేనేమో కొంచెం బంధం పట్టాను, నేను చదువుకోవాలి, చదువుకున్న వెంటనే కూడా పెళ్లి కాలేదు చూడండి. ఆ 25 ఇయర్స్ వచ్చేస్తున్నాయని అప్పుడు అమ్మ సీరియస్గా తీసుకుని ఒకరోజు బాగా క్లాస్ ఫిక్కర్ అన్నట్టు, అంటే మీ నువ్వు చదివి నువ్వు ఉద్యోగం చేసే డబ్బుతో నేను బ్రతకాలనుకోవట్లేదు, అలా వద్దు, మా బాధ్యత కూడా మేము తీర్చుకోవాలి, వెనకాల చెల్లెలు కూడా ఉంది, అలా చెప్పి ఒప్పించి పెళ్ళి కప్పించారు. ఇంకా స్పిరిచువాలిటీ అంటారా, నేను ఒక 1 ఇయర్ జాబ్ చేశాను అని చెప్పాను చూడండి, డిటిపి ఆపరేటర్. అక్కడ కూడా మాస్టర్స్ నన్ను అలా పంపించారు అనుకుంటాను, నా లైఫ్ పర్పస్. అక్కడ మరి హూ యామై అనే బుక్ ట్రాన్స్లేషన్కి వచ్చింది, మీకు తెలుసు రమణ మహర్షి గారిది, అది తెలుగులో ట్రాన్స్లేషన్ డిటిపికి వచ్చింది. సో డిటిపి అంటే మనం స్క్రిప్ట్ చూస్తాము, మళ్ళా కరెక్షన్స్ చేస్తాం, ఇలా ఒక 4-5 సార్లు మనం ఒక పేపర్ ఒక ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ చదువుతాం అన్నట్టు. లేదు కంప్యూటర్ నేను కంప్యూటర్స్ నేర్చుకున్నాను అని చెప్పాను కదా, అట్లా చూస్తుంది, ప్రూఫ్ రీడింగ్ ఉంటుంది, మళ్ళీ కరెక్షన్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటుంది. సో అలా ఒకటి ఆ బుక్ రావడానికి కారణం ఏంటంటే, మా ఊరు దగ్గరలోనే జున్నూర్ అని నాన్నగారు అని ఆయన రమణ మహర్షి గారి ఫాలోయర్, చాలా మంచి మాస్టర్. ఆయన స్పీచెస్ అనమాట, ఎవ్రీ మంత్ చిన్న బుక్లెట్ వచ్చేది, ఆ బుక్లెట్ తీసుకొచ్చిన అబ్బాయి చక్కెర పక్కన కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు అవన్నీ అక్కడ చేయటమే కాకుండా ఇంటికి పట్టుకెళ్ళి అమ్మకి చెల్లికి వినిపించటం, ఇది ఏంటి, ఇది ఎందుకుంది, ఇలా అని వచ్చేదనమాట. ఒక దాంట్లో ఏదో ఉంది అంతా అర్థమైనట్టుండేది, అది నేను అనేది అర్థమయ్యేది కాదు. రమణ మహర్షి గారు చెప్పి నేనంటే ఏంటో అర్థం కాలేదు, అక్కడ మొదలైంది అనిపిస్తుంది నాకు. ఇందులోకి వచ్చిన తర్వాత అర్థమైంది, అప్పుడు తెలీదు. మీ ఆధ్యాత్మిక అన్వేషణ అప్పుడు మొదలైంది,
అదొకటి అయితే అదే సమయంలో అక్కడ ఆఫీస్లో వర్క్ చేస్తున్నా, మాకు ఊర్లోనే షిర్డి సాయిబాబా గుడి కడుతున్నారు. యాక్చువల్గా షిర్డి సాయిబాబా కానీ సత్యసాయిబాబా కానీ ఇలా ఎవరి గురించి చెప్తే నాకు ఇష్టం లేదు. మనుషులకి ఎందుకు దేవుడు అంటారు, గుళ్ళు ఎందుకు? నేను పోను అనేదాన్ని గ్రాడ్యుయేషన్లో, ఫ్రెండ్స్ రమ్మన్నా కూడా వెళ్ళేదాన్ని కాదు. కానీ ఒక్కరోజు అనుకోకుండా ఆ గుడి కట్టే ముందు మనకి ఊరేగింపుగా ఫోటోని తీసుకెళ్తున్నప్పుడు ఆ ఫోటోతో మాట్లాడినట్టు అనిపించింది. అది కూడా ఇంటి దగ్గర నుంచే, అది రోడ్డు మీద ఉంది. జస్ట్ నువ్వు నిజంగా దేవుడివేనా? దేవుడివైతే నాలో ఫీలింగ్ రావాలి కదా అన్నప్పుడు, ఇప్పుడు చెప్తున్నాను అప్పుడు తెలియదు, ఒక లైట్ నాకు కనెక్ట్ అయ్యింది అనమాట అక్కడ నుంచి, ఆ ఇమేజ్ నుండి, ఆ ఇమేజ్ నుంచి. సో నేను ఆ రోజునే తెలియకుండా గుడికి వెళ్ళా. అక్కడి నుంచి నాకు ఆయన మీద ఎంత ఇష్టం వచ్చేసిందంటే, ఆయన విగ్రహ ప్రతిష్ఠ రోజు అయితే ఇంకా టోటల్గా సరెండర్ అయిపోయాను. ఆ రోజు నుంచి నేను షిర్డి సాయిబాబాకి చాలా బాగా చేసే పూజ చేసేదాన్ని. పెళ్ళయ్యకు కూడా రోజు ఆఫీస్ అయిపోయినాక గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని, నాకు దర్శనం చేసుకుని వచ్చేయటం ఇష్టం లేదు. అక్కడ హారతులు ఉంటాయి కదా, ఆ హారతి అయ్యే వరకు ఉండేదాన్ని. ఈ మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, కళ్ళు మూసుకుని కూర్చునేదాన్ని. అది ధ్యానం అనేది నాకు తెలియదు, కానీ నేను ధ్యానంలోనే కూర్చున్నాను, అలా కూర్చుండేదాన్ని. సో ఫ్రెండ్స్ వచ్చి లేపినా కూడా కదలేదాన్ని కాదు, ఒక్కొక్కసారి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అన్నట్టుగా అంటూ ఉండేవాళ్ళు. మీ బ్రదర్ అండ్ సిస్టర్స్ అంటే 7 మెంబర్స్ అన్నారు కదా, సో వాళ్ళు ఎలా ఫీల్ అవుతుంటారు మీరు ఇలా మెడిటేషన్? లేదండి, మా ఇంట్లో ఎట్లా అంటే ఏజ్ గ్యాప్స్ ఎక్కువ ఉన్నాయి. అందరికి పెళ్ళిళ్ళు అయిపోయి, లేకపోతే అన్నయ్య వాళ్ళు వేరే చోట జాబ్ చేసుకుంటూ ఇట్లా ఉండేది కనుక అంత లేదు. నేను చెల్లి ఎక్కువ అటాచ్మెంట్, అమ్మ నాన్నతో మోస్ట్లీ కాలేజ్ డేస్ అవన్నీ మేము నలుగురుగా ఉన్నట్టు. సో మా చెల్లి నాకు ఎంచక్క మంచి కోఆపరేషన్, ఇద్దరము ఏది చేయాలనుకుంటే చేసేస్తాం. గుడికి వెళ్ళాలంటే గుడికి వెళ్తాం. చేస్తున్నప్పుడు మీకు ఏమైనా అనుభవాలు ఏమైనా వచ్చాయా? ఇప్పుడు లైట్ రావడం అని చెప్పారు కదా, ఫీల్ అవడం, ఎవరికైనా ఎక్స్ప్రెస్ చేశారా మీరు? మా చెల్లి, మా ఫ్రెండ్ ఉండేది మహాలక్ష్మి అని చెప్పేసి, మేము గురించి డిస్కస్ చేసుకునే వాళ్ళం. చెప్పాను కదా, బుక్స్ అన్ని చదువుకునేవన్నీ ఒకరికొకరు ఎక్స్ప్లెయిన్ చేసుకోవటం, వచ్చి అమ్మకి చెప్పటం. మా అమ్మగారు అసలు దేనికి నో చెప్పేవారు కాదు, అదొకటి ప్లస్ పాయింట్. మీరు అన్నట్టు అనుకుంటే మరి చిన్నప్పుడు ఒక్కొక్క తర్వాత ఒకళ్ళు అనుకోండి, కార్తీక మాసం వచ్చిందండి అమ్మ పూజలు అవన్నీ చేసి, కార్తీక పురాణం తనకి చదవటం రాదని చెప్పేసి మా చేతి చదివించుకునేవారు. చదివించుకున్నప్పుడు ఆ వీధిలో ఉన్న నలుగురు ఆడవాళ్ళు కూడా వచ్చి కూర్చోటం, అక్కడి నుంచి నాకు మొదలైందని చెప్పొచ్చు. నేను ఇప్పుడు క్లాసెస్ అవి చెప్పగలుగుతున్నానంటే పునాదులు ఎక్కడ పడ్డాయి అనిపిస్తుంది. సో అంటే ఈ ప్రయాణంలో ఇప్పుడు అక్కడ స్టార్ట్ అయ్యిందని అన్నారు, సో మీకు తెలిసి ఎప్పుడు మీరు మెడిటేషన్లోకి వచ్చారు? ఇప్పుడు ఎంత తెలియకుండా పూజలో, లేదంటే భక్తితో, లేదంటే ఒక ఇన్స్పిరేషన్తో వచ్చారు? అలా కాకుండా ధ్యానం, ఒక స్పిరిచువాలిటీ గురించి కొన్ని అన్వేషణలు తెలుసుకోవాలి అనే యాంగ్జైటీ ఎప్పుడు, ఎలా, ఏ సందర్భంలో? అసలు తెలుసుకోవాలన్న అన్వేషణ ఉంది అని కూడా తెలియదు అండి. అసలు తెలుసుకోవాలన్న వర్డ్ కూడా తెలియదు, ఆత్మ పదార్థం గురించి మీకు మనసులో పడి ఉంది కదా. ఊరికి నాకు ఏమనిపించేది అంటే రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళాలి, తిరువన్నామలై అంటారు వాళ్ళు అరుణాచలాన్ని, ఆ గుడికి వెళ్ళాలని మాత్రం ఉండేది. నిజంగానే ఆ గుడికి 11 ఏళ్ల తర్వాత మళ్ళా మా చెల్లెల కారణంగా మా వారందరం కలిసి వెళ్ళాం. సో వెళ్ళొచ్చిన ఆ వారంలోనే నిజంగా ధ్యానంలోకి వచ్చానని చెప్పొచ్చు. ధ్యానంలోకి ఎలా వచ్చా అంటే, మేము అప్పటికి చెన్నైలో ఉండేవాళ్ళం, గవర్నమెంట్ క్వార్టర్స్, ఆల్ అఫీషియల్స్ ఉంటారు, ఓన్లీ ఒక్క బ్యాంకు కాకుండా. సో అక్కడ నాకు ఆ సమయానికి కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, మెంటల్ డిప్రెషన్ కూడా చాలా విపరీతంగా. సో ఆ సమయంలో మా వారు ఏంటంటే, నేను కొంచెం బయటికి వెళ్తే నలుగురితో మూవ్ అవుతుంటే బాగుంటుందని చెప్పేసి బయటికి వెళ్ళమన్నారని చెప్పేసి ఆ క్వార్టర్స్లోనే ఈ శ్లోకాస్ అవి నేర్చుకుంటారు కదా, అలా కొంచెం సౌందర్య లహరి అని, శివానంద లహరి ఇలాంటివి నేర్చుకోవటానికి వాళ్ళతో గ్రూప్తో వెళ్ళేదాన్ని. అక్కడ గీతా మేడం అని కర్నూలు వాసి, మరి మన సదానంద యోగిని కూడా కలిశారు ఆవిడ. మరి బుద్ధ పిరమిడ్ కన్స్ట్రక్షన్ ముందు నుంచే వాళ్ళ బ్రదర్స్ వాళ్ళందరూ ఫేసెస్ ద్వారా ఉన్నారు, కానీ ఆవిడ మాత్రం అవన్నీ అప్పుడు తెలుసుకోలేదు వయసులో ఉన్నప్పుడు. ఆ మేడము కాలనీలోనే ఉండటం, ఆ గ్రూప్లో ఉండటం, ఆ గ్రూప్లో అందరూ నాకంటే పెద్దవాళ్ళైనా నేను కింద కూర్చోలేని పరిస్థితి. నేను చాలా ఎక్కువసార్లు డుమ్మ కొట్టేదాన్ని, ఎందుకంటే హెల్త్ ఇష్యూస్ అది. అలా ఆవిడకి తెలిసింది నేను ఎందుకు రావట్లేదు అన్న విషయం ఉంటుంది కదా, అలా నాకు ఆరోగ్యం బాగోదని చెప్పి తెలిసి ఆవిడే చక్కగా పర్సనల్గా పిలిచి, నేను ధ్యానం నేర్చుకుని అన్నీ తగ్గించుకున్నాను, మీరు వస్తే నేను ఫ్రీగా నేర్పిస్తాను, ఇదేం డబ్బులు తీసుకునేది కాదు, మీకు ఎప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడు రావచ్చు మా ఇంటికి, మా ఇంటికి వస్తే నేను నేర్పిస్తాను అన్నారు. యాక్చువల్గా నాకు ఏమి ఇంట్రెస్ట్ కూడా లేదు, నాకు పూజలు అంటే ఇష్టం బాగా,
కానీ మావారు అప్పటికి ఆయన యోగా చేసేవారు, చాలా 20 ఇయర్స్ నుంచి చేస్తూ ఉంటారు. ఆయన అన్నారనమాట, అసలు యోగాలోనూ మెడిటేషన్లోను సంథింగ్ స్పెషల్ ఉంటుంది మాలతి, నీకు ఇప్పుడు డబ్బులు ఇచ్చేది లేదు, బయటకు వెళ్ళేది లేదు, లోపలే కదా, లేడీసే కదా, ఒక వారం వెళ్ళి చూడు, నచ్చకపోతే మానద్దు కానీ పోయేదే ఉందన్నారు. అలా ఆయన ఎంకరేజ్ చేసిన వెళ్ళమన్నా వద్దనటం ఎందుకని పిచ్చి వెళ్ళాను తప్ప నిజంగా తెలుసుకుందాం వెళ్ళలేదు. పంపించారు కానీ ఫస్ట్ డేనే హాఫ్ అన్ అవర్ కూర్చున్నానండి. అదేమో నేను కింద కూర్చోలేని పరిస్థితి అప్పట్లో, స్పాండిలైటిస్ ఆర్థరైటిస్ వల్ల ఆనుకోకుండా అట్లా కూర్చోవడం ఏం రాదు. కానీ కింద కూర్చున్నాను హాఫ్ అన్ అవర్, ఎంతో కంఫర్టబుల్గా, ఏంటో ఆ రోజు నాకు ఏదో పెన్నిది దొరికిన ఆ ఫీలింగ్ అనమాట. ఓకే, సో అలా నా జర్నీ స్టార్ట్ అయిపోయింది. నమ్మకం స్టార్ట్ అయింది అంటే ఏదో సంథింగ్ దీంట్లో ఉంది, ధ్యానం అనే దాంట్లో. అది కూడా అని చెప్పలేను, ధ్యానం బాగుంది అనిపించింది. కానీ మేడం నా కోసం పక్కింటావని కూడా పిలిచారు, వాళ్ళిద్దరికి ఎక్స్పీరియన్స్లు వస్తున్నాయి, నాకేమి ఎక్స్పీరియన్స్ వచ్చేది కాదు, కానీ ఏదో హ్యాపీగా వినేదాన్ని. ఓన్లీ 5 డేస్ చేసిన తర్వాత ఆవిడ అన్నారు, నేను నేర్పించాల్సింది అయిపోయిందమ్మా, మీరు మీ ఇంట్లో చేసుకోండి అన్నారు. నాకు ఏడుపు వచ్చింది, ఫస్ట్ రోజు ఏమో నచ్చలేదు దాన్ని, మేడం ప్లీజ్ మేడం అలా అనొద్దు, నేను అంటే పుట్టింటి నుంచి అత్తింటికి వెళ్ళినప్పుడు కూడా నేను ఎడవలేదు నుంచి చెప్పాలంటే, ఏదో పోతుంది మిస్ అయిపోతుంది అన్న ఫీలింగ్ తోటి లేదు నేను రావచ్చా అని అడిగితే, అయ్యో నువ్వు వస్తే ఇంకా చాలా సంతోషం అమ్మా, అంటే నేను మీకే ఫస్ట్ చెప్పాను, వేరే ఎవరికి చెప్పలేదు, మీరు ఎలా ఫీల్ అవుతారో అనుకుని అన్నాను తప్ప, నువ్వు వస్తే నాకు ఇంకా సంతోషం, ఇంకా నీతో పాటు నేను కూడా చేస్తాను అని ఎంకరేజ్ చేసి, ఆ రోజు ఇంతే చిన్న పాకెట్ సైజ్ బుక్స్ ఉండే మనకి, పత్రి సార్ ఫోటో చూపించారు, ఇదే మన గురువు గారు అని చెప్పేసి, ఈయన ఎక్కడో చూశాను అని చెప్పి అలా ఆలోచిస్తూ ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళినప్పుడు గుర్తొచ్చింది, తిరువన్నామలై వెళ్ళాను అన్నాను కదా అరుణాచల్, గిరిప్రదక్షిణ చేస్తున్నప్పుడు దీపం రోజు వెళ్ళాను అనమాట, దీపోత్సవం అంటారు అక్కడ. పాంప్లెట్స్ పంచిపెడితే అన్ని పాంప్లెట్స్ ఏం వద్దు నాకు తమిళ రాదని వదిలేసిందని ఒక్క పాంప్లెట్ మాత్రం తీసి పెట్టుకున్నాను, ఎందుకంటే దాని మీద రమణ మహర్షి ఫోటో, బుద్ధుడు ఫోటో, ఇలా తెలిసిన వాళ్ళ ముఖాలు ఉన్నాయని చెప్పి కానీ తమిళ్లో ఉంది చదవటం రాదు కదా అని చెప్పి లోపల పెట్టుకున్నా. నాకు అది గుర్తొచ్చింది, ఇమీడియట్గా వెళ్ళి హ్యాండ్ బ్యాగ్లో పెట్టాను, కానీ హ్యాండ్ బ్యాగ్లోనే చూశాను, తీస్తే అది మేడం పట్టుకెళ్ళి చూపించాను, మేడం ఇది మీరు చూపించిన ఫోటో ఈయనే కదా అంటే, దాంట్లో ఒక వెనక్కి తిప్పి చూస్తే ఇంగ్లీష్లో ఉందండి, నేను అంతవరకు చూడలేదు. మేడం అన్నారు, ఇది మనకి తిరువన్నామలే ధ్యాన మహాచక్రానికి ఇన్విటేషన్ అని చెప్పి మీరు చదవండి అన్నారు. చదివితే జస్ట్ ఒక్క క్యాప్షన్ సార్, లాస్ట్లోనే కరెక్ట్గా చెప్పలేను కానీ, హంసకు మారు మొదటి మెట్టు శాకాహారం, ఆ ఒక్క లైన్ చదవగానే నాకు చాలా ఇన్స్పిరేషన్ అనిపించింది. ఇన్స్పిరేషన్ కాదు ఏమి కాదు, తెలియదు ఇప్పుడంటే అంటున్నాను కానీ, ఓహో వాళ్ళకి ఎక్స్పీరియన్స్లు వస్తున్నాయి, మేబీ శాకాహారం తీసుకుంటే నాకు ఎక్స్పీరియన్స్లు వస్తాయేమో అని చెప్పి మావారు రాగానే అడిగాను అనమాట, ఒక సంవత్సరం నేను మానేస్తాను, ఎందుకంటే నన్ను బలవంతంగానే తినిపించారు పెళ్ళికి ముందు, నాకు ఇన్స్టర్ లేకపోతే ప్రెగ్నెన్సీ అప్పుడు డాక్టర్ చెప్పారని, సో పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు కదా అని అడిగితే, నీ ఇష్టం, నీకు నచ్చినట్టు చెయ్యి, నేనేం ఫోర్స్ చేయను అస్సలు అండి, చక్కగా వచ్చింది. సో ఆ సాటర్డే సండే వెళ్ళలేదు, మండే వెళ్ళినప్పుడు మేడం అన్నారు, నేను చెప్పేది అయిపోయిందమ్మా, నువ్వు చెప్తావంట నేను వింటానన్నారు. ఏమంటే మేము అహింస చాటడానికి వచ్చావంట, అహింస ధర్మాన్ని బోధించడానికి వచ్చావంట అని. ఆవిడకి ఇన్ట్యూషన్, టెలిపతి అవన్నీ బాగుండేవి, చాలా మంచి మాస్టర్ ఆవిడ. సో ఆమె అంటే, ఇదేంటి నాకు అసలు ఒక ఎక్స్పీరియన్స్ కూడా లేదు, నేను చెప్పడం ఏంటి అన్నారు. ఐదే రోజులు వెళ్ళాలి సార్, ఐదే రోజులు. అప్పుడు ఆవిడ అన్నప్పుడు, అహింస గురించి నాకు తెలియదు కానీ ఈ వర్డ్ చదివాను మేడం, ఒక 1 ఇయర్ కోసం నేను ఇట్లా అనుకున్నానంటే, ఆవిడ చాలా సంతోషించి దాని గురించి కొంచెం, ఆవిడేమి 5 to 10 minutes చెప్పేవారు, ఎక్కువ ఏం చెప్పేవాళ్ళకి, ధ్యానమే ఎక్కువ చేసేవాళ్ళం. సో ఆ రోజు కూర్చోగానే, ఇప్పుడు మనం చెప్పేసిన థర్డ్ యాక్టివేషన్ అనేసి నాకు అన్ని కనిపించటం మొదలు పెట్టడం, సో దివ్య చక్షు ఉత్తేజితం అవ్వటం, దాంతో గంటలు గంటలు కూర్చోవటం, హాఫ్ అన్ అవర్ కూర్చున్న దాన్ని ఆ రోజు 3 గంటలు 4 గంటలు తగ్గుతూ వస్తున్నాయి. ఆర్థరైటిస్ ఇలాంటివన్నీ కూడా తగ్గుతున్నాయి అప్పటికి, విత్ఇన్ 40 డేస్. ఆ 40 డేస్ కూడా నేను సఫర్ అయ్యారు. ఎన్నాళ్ళు సఫర్ అయ్యారండి? నేను గ్రాడ్యుయేషన్ ఉన్నప్పుడు ఆస్తమా వచ్చిందండి. ఇప్పుడు ఆర్థరైటిస్ అవి అయితే మెల్లమెల్లగా, పాప పుట్టి సెకండ్ పాప పుట్టిన తర్వాత అలా ఒకటి ఒక, అంటే యాక్చువల్గా చిన్న పాప పుట్టిన 1 ఇయర్కి నాకు కంటి చూపు పోయింది, 2 కళ్ళు టోటల్గా బ్లైండ్ అయింది, ఆప్టిక్ నర్వ్లో ఏదో ప్రాబ్లం వచ్చి
అప్పుడు మేము హైదరాబాద్లో వచ్చి ఇక్కడే ఉన్నాము, హైదరాబాద్లోనే ఉన్నాం. సోల్వి ప్రసాద్ అనే ఇన్స్టిట్యూట్లోనే నాకు ట్రీట్మెంట్ జరిగింది. ఆ మెడిసిన్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది, ఇది బాడీ మీద ఎఫెక్ట్ చేస్తుందని చెప్పారు. నిజంగానే నేను చాలా ఎఫెక్ట్ అయ్యాను. బాడీ వీక్ అయ్యేసరికి తెలియకుండా ఎందుకు ఈ లైఫ్, కనీసం నేను వంట చేసి పెట్టలేను, లేకపోతే ఇదంతా ఎనిమికి కూడా అయిపోయాను. సో కళ్ళు తెరపడతాను ఇట్లా ఉంటే, అందుకని లైఫ్ మీద ఇంట్రెస్ట్ కూడా పోయింది. ఏమీ చేయలేని దానికి బ్రతకడం ఎందుకు? అందువల్ల డిప్రెషన్ స్టార్ట్ అయ్యి డిప్రెషన్స్ వచ్చేస్తుంది అన్నమాట. అలాంటి సమయంలో ధ్యానం దొరకటం కదా, అంటే కింద కూర్చోలేని పరిస్థితి అని క్లాస్లే వెళ్ళలేదన్నాం కదా. ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్లో నాకు ట్రీట్మెంట్ జరిగి వితిన్ 3 డేస్లో నా ఐసైట్ వచ్చేసింది, అది క్లియర్ అయింది. కానీ ఆ మెడిసిన్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ మొత్తం బాడీ మీద చాలా ఎఫెక్ట్ పడింది. సో అలా ఆ రోజు థర్డ్ యాక్టివేషన్ అయినప్పుడు నేను గంటలు కూర్చోవడం అలవాటు అయిపోయింది. అదే రోజు మొదటిగా మండేనే నేను కూర్చోవటం. 40 డేస్ అయిన తర్వాత మేడం అడిగితే కానీ నేను అబ్జర్వ్ చేయలేదు. నేను ఫస్ట్ రోజు నుంచి మెడిసిన్స్ వేసుకోవడం మర్చిపోయాను. ఎంతసేపు చేస్తుండే ఆ టైంలో? ఎస్ సార్, ఫస్ట్ ఆ మండేనే నేను 3 to 4 hours కూర్చునేసాను. అక్కడ నుంచి 11కి వెళ్ళేదాన్ని మేడంకి, 3 o'clock 4 o'clock వరకు కూర్చునేవాను. అలా రోజుకి వచ్చి మార్నింగ్ ఈవినింగ్ నైట్ కలిపి 7 to 8 hours చేసేదాన్ని. అది సార్. సో ఆ తర్వాత ఇంకా ధ్యాన సాధన కంటిన్యూ చేస్తూనే ఉన్నారు? అలా యా చేశాను సార్. 6 months వరకు సింగిల్గా మేమిద్దరమే, అంటే ఆ మేడం వేరే వాళ్ళు వచ్చినా ఎవరు పూర్తిగా ఉండలేదు, మేమిద్దరమే చేసుకునేవాళ్ళం. ఆవిడ మళ్ళీ వంట పని అవన్నీ చేసుకుంటున్నా, నన్ను ఏం డిస్టర్బ్ చేసేవారు కాదు. మా పిల్లలు వస్తే కూడా ఆవిడ భోజనం పెట్టి మరీ కూర్చోబెట్టి పడుకోబెట్టేసేవాళ్ళు, కానీ డిస్టర్బ్ చేసేవారు కాదు. సో అలా అయినాక ఒక 6 months తర్వాత మా చెల్లెలు వచ్చారు ఊరికి. ఆమెకు ధ్యానం నేర్పించడానికి పంపిస్తే, చిన్న బాబు ఇంట్లో పెట్టుకుని తనని పంపిస్తే, మేడం అన్నారనమాట ఒక గ్రూప్ ఉంటే బాగుంటుంది చెల్లెల కోసం అని. అలా మా కాలనీలోనే మా బిల్డింగ్లోనే కొంతమందిని పంపించడం, వాళ్ళు గ్రూప్ ఫామ్ అయిన తర్వాత వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు చేసేవాళ్ళు, నాకు ఇక్కడ ఎక్స్పీరియన్స్ అయ్యేది, వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయ్యేది నాకు ఇక్కడ ఎక్స్పీరియన్స్ అయ్యేది ఇంట్లో కూర్చొని. సో అలా మొదలైంది సార్ నా సాధన. సో కంటిన్యూ చేశాను ఇప్పటి వరకు. థర్డ్ ఏ యాక్టివేషన్ ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ వస్తుండేవండి మీకు? ఎలాంటి విజన్స్ అవి కనిపించడం అలాంటివి ఉంటాయి? మొదట్లో దేవుళ్ళు కనిపించటం ఇట్లానే ఉండేది. యాక్చువల్గా ఆ దేవుళ్ళు కనిపించినా కూడా అవన్నీ ప్రాక్టికల్గా మన లైఫ్లో కనిపించేవి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను సౌందర్య నేర్చుకుంటున్నా, నాకు ఇక్కడ ఒక అమ్మవారి దర్శనం జరిగేది విశ్వమంతా చిన్నగా కాదు. ఆ వర్ణన నెక్స్ట్ 2 డేస్లోనో 3 డేస్లోనో అదే పద్యం వచ్చి అదే వర్ణన కనిపించేది, నమ్మసక్యం కాకుండా ఉండేది. ఇదొకటి అయితే ఒకసారి నాకు లక్ష్మీదేవి విగ్రహం కనిపించి నేను అర్చన చేస్తున్నట్టు వచ్చింది. మేడంకి చెప్పాను, మేడం అన్నారు మేబీ నీకు వెండి విగ్రహం ఏదైనా వస్తుందేమో, కొంటావేమో అట్లా అనుకున్నా. నా దగ్గర ఆల్రెడీ ఉంది మేడం, నేను ఎందుకు కొంటాను అట్లా అనుకున్నాను. కానీ ఎవరో పెళ్ళికి రిటర్న్ గిఫ్ట్లా ఏవో ఇస్తూ ఉన్నారు, అందరికి ఇచ్చినట్టే నా కోసం నాకు లక్ష్మీదేవి వచ్చింది. మేడంకి చూపిస్తే ఆవిడ అన్నారు, ఆవిడతో పాటు వెళ్ళి కొన్నది నేనే, లక్ష్మీదేవి ఇవ్వకూడదని అని వెంకటేశ్వర స్వాములు కొన్నాం మేము, నీకు లక్ష్మి ఎలా వచ్చింది? అలా అనమాట. అలా చిన్న చిన్నగా మొదలయ్యి చాలా పెద్ద విజన్స్ కి గంటలు గంటల తరబడి వచ్చినట్టు వచ్చేవి అన్నమాట. సో ఈ ఎక్స్పీరియన్స్ అన్ని మీరు షేర్ చేసుకుంటుండేవారా మీ ఫ్యామిలీతోని? లేదండి, ఎక్కువ ఫ్యామిలీతో ఎంత షేర్ చేసుకోలేదు. నాకు షేర్ చేసుకుంటూ ఉండి చెప్తే ఫస్ట్ గీతా మేడం, తర్వాత మా చెల్లెలు. మా చెల్లెలకి ఫోన్ చేస్తే ఇవే చెప్పడం, అందుకే తనకు కూడా ధ్యానంలోకి ఎంత ఇంట్రెస్ట్ వచ్చేసి చేయాలనుకునేది అనమాట. సో అంటే ఇప్పుడు ఈ స్పిరిచువల్ ఎక్స్పర్ట్స్ అని తెలుసుకుంటున్న సందర్భంలో ఏమైనా బుక్స్ మిమ్మల్ని ఏమైనా మోటివేట్ చేసిన ఉన్నాయా? ఎలాంటి బుక్స్ మీరు చదివి? మేము క్లాసెస్ అదే అరేంజ్ అయిన తర్వాత కాలనీ లోపలికి మాస్టర్స్ రావటం, సునీత మేడం, జగదీష్ మేడం మొట్టమొదటి వచ్చి క్లాస్ చెప్పించిన తర్వాత వీర రాఘవులు గారు, తర్వాత ప్రేమ్నాథ్ సార్, తర్వాత పత్రి సార్, అట్లా మాస్టర్స్ మా కాలనీలోకి వచ్చి క్లాసులు చెప్పడం స్టార్ట్ చేశారు. 100% పైగా పెద్ద గ్రూప్ కూడా కాదు, అయినా చాలా ప్రేమగా వచ్చి చెప్పి వెళ్ళేవాళ్ళు. ఆ క్లాసెస్ ఏ మాకు చెప్పాలంటే బుక్స్ ఎక్కువ తెలియదు, కానీ ఒక ఫైన్ మార్నింగ్ పర్పస్ ఆఫ్ లైఫ్ ఒకటి ఉంటుంది అనేది నాకు చూపించబడింది. సో ఆస్ట్రల్ వరల్డ్స్ నుంచి నన్ను తీసుకురాబడ్డానని, నక్షత్ర రూపాల నుంచి శాకాహార జగత్తు కోసం నేను జన్మ తీసుకున్నానని ఇలా మెసేజ్ రావటం తోటి, అప్పుడు అందులో నాకు చూపించిన విజన్ ప్రకారం నేను తర్వాత వీర రాఘవులు గారి 3 రోజుల క్లాస్కి వెళ్ళటం, అక్కడ తర్వాత ఆయన వితిన్ 1 వీక్లో మరి చెన్నైలో వస్తున్నాను క్లాస్ పెట్టమ్మా అనడం,
మేడం లేరు సార్ నేను ఎలా పెడతాను అన్నా సరే పాపం ఆయన చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు మీకు తెలుసు కదా. సో అలా పిలవడం జరిగింది కాలనీలో అందరినీ. కానీ సార్ వచ్చేసారు, మార్నింగ్ వచ్చేస్తారు కనుక వచ్చినప్పుడు సార్ పిలిచడం అయితే పిలిచాము, ఎవరు వస్తారో తెలియదు అంటే ఎవరు రాకపోతే నీకు చెప్తాను తల్లి, ఏం ప్రాబ్లం లేదు, నువ్వేం ఫీల్ అవుతున్నారు. కానీ 40 మంది వచ్చారు. అట్లా మొదటిసారిగా అక్కడ క్లాసు స్టార్ట్ అవటం, అది జరిగిన తర్వాత నేనే ఇంట్లో క్లాసెస్ చెప్పడం, ఇది జరిగింది. ఇది ఫస్ట్. కానీ మోటివేషనల్ బుక్స్ అంటే నేను పూర్ణాత్మ సబ్జెక్ట్ అనమాట, నాకు చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. దాంతో దానికి క్లాసెస్ చెప్పడం అది కూడా కొన్ని సంవత్సరాల తర్వాత. అది ఆస్ట్రల్ వర్క్స్ చాలా చేపించారు నా చేత కూడా. తర్వాత ఆ పూర్ణాత్మ సబ్జెక్ట్ చెప్పడానికి ఒక 4 సెలెక్ట్ చేసి నన్ను వాళ్ళకి చెప్పమన్నారు. వాళ్ళకి చెప్తున్న సమయంలో తెలియకుండానే నాకు తమిళం వచ్చింది. ముందు నేర్చుకుని ఉన్నారా? లేదండి, అంటే మా కాలనీ నేను చెప్పాను కదా ఆల్ ఇండియా కనుక కామన్ లాంగ్వేజ్ హిందీ కానీ ఇంగ్లీష్ కానీ. సో తమిళ అవసరం పడలేదు మాకు. కానీ ఆ రోజున తమిళలో క్లాస్ చెప్పాను, క్లాస్ అయిపోయాక వాళ్ళు చెప్తే కానీ నాకు అర్థం కాలేదు. ఛానలింగ్ అంటారు అన్నమాట దీన్ని, ఛానలింగ్ అయిపోయింది ఆ రోజు ఆ సబ్జెక్ట్ ద్వారా. అంటే ఆ పుస్తకం నన్ను ఇన్స్పిరేషన్, మీరు బుక్ అడిగారు కనుక నేను ఈ ఎక్స్పీరియన్స్ చెప్పాను అనమాట. సో అంటే తర్వాత మళ్ళీ తర్వాత కంటిన్యూ చేశారా తమిళ? అంటే అంత ప్యూర్ తమిళ్ కాకపోయినా ఈ రోజుకి మళ్ళీ నేను తమిళ క్లాసెస్ చెప్తున్నాను. ఈ జూమ్ సెషన్స్ కూడా ఉన్నాయి కనుక ఈ కరోనా టైంలో, అది కూడా చెప్పాను. ఇప్పుడు ఈ సాధనలో మీరు ఇంకా ఎలాంటి వాటిని మీరు అచీవ్ చేశారండి? అంటే ఇప్పుడు మౌనం ధ్యానం చేశారని సార్ అన్నారు. సో అలాంటివి అంటే మౌనంలో ఉన్నారు కదా చాలా రోజులు, ఎన్నాళ్ళు ఉన్నారు, ఎప్పుడు ఏ సమయంలో ఉన్నారు, ఎందుకున్నారు? ఫస్ట్ మేము చెన్నైలో ఉండగానే ఇంకా ట్రాన్స్ఫర్ కాకముందు 3 రోజులు మౌనం ఉండు అని ఇంట్యూషన్ ఫాలో అయ్యేదాన్ని. సో ఇంట్యూషన్ వచ్చిందని మేడంకి అన్నాను, ఇట్లా వచ్చింది మేడం అని చెప్తే, ఎల్లుండ మౌనం ఉంది, రేపు ఎల్లుండ 3 రోజులు చేసేసి పౌర్ణమికి, పౌర్ణమి 3 రోజులు మౌనం చేయి, ఎట్లా చేయాలి ఏంటంటే ఏం లేదు మాట్లాడకుండా ఉండు, అందుకంటే ఏం పెద్ద చేసేసేది లేదు అట్లా చెప్పారు. సో అలా చేసినప్పుడు మొదటిసారిగా నాకు ఆస్ట్రల్ సర్జరీ జరిగిందండి. అప్పుడు ఆస్ట్రల్ సర్జరీ అనే వర్డ్స్ కానీ మాకు నిజంగా చెప్తున్నాను కదా మా మేడం, మేము ఇంత బుక్స్లోనూ క్లాసెస్ ఇంత వెళ్ళలేదు కనుక ఈ వర్డ్స్ కూడా తెలియదు మాకు. కానీ నాకు హార్ట్కి, థ్రోట్కి, బ్రెయిన్కి కూడా ఎక్స్పీరియన్స్, అంటే ఆ రోజు జరిగినప్పుడు నాకు తెలియలేదు. 3 రోజుల తర్వాత మా ఫ్రెండ్స్ వచ్చారు, ఏమంటే నేను ఏం ఎక్స్పీరియన్స్లు చెప్తానో విందామని. కానీ నేను ఫుల్ ఫీవర్ తోటి చాలా సఫర్ అవుతున్నాను అనమాట. వాళ్ళు అడిగారు వాట్ హ్యాపెన్, ఎందుకు ఇట్లా అయింది అని అడిగితే ఆ క్వశ్చన్, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఎస్ ఎందుకు అయింది ఇట్లా అని ధ్యానంలో కూర్చుని క్వశ్చన్ వేస్తే నాకు ఆన్సర్ వచ్చేసింది. క్లారిటీగా చూపించారు నాకు ఏమేం జరిగింది, నాకేమి చేశారనేసి. అంటే నాకు హెల్త్ ఇష్యూ, హార్ట్ పంపింగ్లో ప్రాబ్లం వచ్చింది. యాక్చువల్గా డాక్టర్ దగ్గర తీసుకెళ్లారు మా వారు, అంటే ధ్యానంలోకి వచ్చిన 2 ఇయర్స్కి. డాక్టర్ అన్నారు కొంచెం సీరియస్గా తీసుకోవాలి సార్, వెళ్ళి వెంటనే టెస్టులు చేయించుకున్నారు. కానీ నేను దాన్ని మా వారిని ఊరెళ్తున్నారు అనమాట, మీరు ఊరెళ్ళండి నేను చూసుకుని పాపం తీసుకుని వెళ్తాను, ఎవరొకరు ఫ్రెండ్స్ తీసుకెళ్తానని చెప్పి పంపించేశాక ధ్యానంలోకి వచ్చినాను. ఇన్ని క్లీన్ చేసుకున్న దాన్ని, దీన్ని చేసుకోగలను కదా, నేను ఏం చేయమంటారని చెప్పి అడిగాను. మార్నింగ్ 2:30 to 5:30 3 hours ధ్యానం చేయి అని మెసేజ్ వచ్చింది. సో అట్లా చేశాను, నాకు మర్నాటికల్లా చాలా రిలీఫ్ వచ్చేసింది. సో నేను ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్ళలేదు. కానీ ఆ సమయంలో నాకు జరిగింది ఏంటంటే బ్లడ్ పంపింగ్ బ్రెయిన్కి అందలేదుట. సో అప్పుడు బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది. ఇది ఏంటంటే కర్మ ఫలితాలు అనుకోండి, లేదంటే నాకు ఫ్యూచర్లో జరగబోయేది. యాక్చువల్గా అపోలో డాక్టర్స్ నాకు ఇంతకు ముందు చెప్పిందే ఈ అమ్మాయి బెడ్ రిటర్న్ అవుతుంది త్వరలోనే అని చెప్పి, లైఫ్ లాంగ్ మందులు వాడాల్సిందే, మీరు అసిస్టెంట్ని పెట్టుకోవాల్సిందని చెప్పారు యాక్చువల్గా. కానీ ధ్యానంలోకి వచ్చి క్లియర్ అయింది కదా. సో అది రాబోయే, ఆల్రెడీ ఉన్నవి క్లియర్ అయినాయి, రాబోయేది కూడా ఆ రోజు క్లియర్ చేశారనమాట. నాకు డాక్టర్ మైకేల్ అని చెప్పి ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ డాక్టర్స్గా వచ్చి హార్ట్లోను ఏ థ్రోట్ కూడా కట్ చేసి లోపల పైప్ తీసి చూపించారు నాకు అన్నీ. అలాగే బ్రెయిన్లో కూడా, చిన్న బ్రెయిన్ అంటాం కదా, అది పెయిల్ అయిపోయింది అనమాట. అంటే ఒక బత్తాయి పండు కుళ్ళిపోయినప్పుడు ఎలా ఉంటుందో అలా అయిపోయింది. దాని అంతా మేము సెట్ చేస్తున్నాం, అందుకని ఇన్నికేం భయం లేదు. ఆఫ్టర్ ఆపరేషన్ ఐసీయూలో పెట్టి అబ్జర్వేషన్ ఎలా ఉంటారో అలా ఉంది. ఇప్పుడు నీ బాడీ కొన్ని రోజులకు సెట్ అయిపోతుంది, నువ్వు ఏమీ వర్రీ అవ్వక్కర్లేదు అని చెప్పి అట్లా చెప్పి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. యాక్చువల్గా ఏమయ్యేదంటే బ్రెయిన్కి నీకు ఫంక్షనింగ్ కరెక్ట్గా లేకపోవటం వల్ల నడుము నుంచి కింద వరకు నువ్వు ప్యారలైజ్ అయినట్టు అయిపోయేది, మెమరీ లాస్ కూడా ఉండేది, అవన్నీ సెట్ చేసామని చెప్పారు. 3 డేస్ మౌనంలో ఉంటేనే ఇదంతా చేశారు. అప్పుడు వాళ్ళని అడిగాను అనమాట ఎందుకు చేయాలి, నాకు నేనేమి
అని ఏం చేశానంటే లోక కళ్యాణం కోసం అడుగు వేశావు కదా, మరి నీ బాధ్యతలు చూసుకోవాల్సిన బాధ్యత కూడా మాకుంటుంది. మీరు ఒక అడిగేస్తే మేము 10 అడుగులు వేస్తామని షిర్డి సాహెబ్ పుస్తకాలను చదివాను. ఇది ఉత్త మాటలు కాదమ్మా, ఇది నిజం సత్యం అని చెప్పి ఆ రోజు చెప్పారు. ఇప్పుడు డాక్టర్ మైకేల్ అని చెప్పిన గ్రూప్ అంటే ఎవరో కాదండి, ఆర్కేంజల్ మైకేల్ వీళ్ళందరూ అనమాట గ్రూప్. తర్వాత నాకు అర్థమైనాయి ఇవి కూడా సేతు క్లాసెస్ అవి విన్నాక నాకు అర్థమైంది ఆస్ట్రల్ సర్జరీస్ అని కానీ అంటే రాబోయేది కూడా టచ్ లేకుండానే ఆ సర్జరీస్ జరిగే ముందు. ఎస్ సార్. తర్వాత ఇవన్నీ తెలుసుకున్నాను. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాతే అర్థమైంది. సో అంటే తర్వాత మళ్ళీ కంటిన్యూ చేశారు మౌన ధ్యానాలు. మూడు రోజులు మౌనానికి ఇంత జరిగినప్పుడు ఇంకా దాన్ని వదలబుద్ధి కాలేదు. ఆల్మోస్ట్ 4 ఇయర్స్ వరకు ఎవ్రీ మంత్ ఇట్లా చేశాను. సో ఇంట్లో వాళ్ళందరికీ అలవాటు పడిపోయింది. నాకు అహ్మదాబాద్ వెళ్ళాక ఫైన్ మార్నింగ్ నువ్వు 40 డేస్ మౌనం చేయమని వచ్చింది. ఆ 40 డేస్ మౌనం అంటే నేను చెప్పాను కదా నా లైఫ్ స్పాన్ అక్కడ ఫినిష్ అవ్వాల్సిన కరెక్ట్ టైంకి 40 డేస్ ఫినిష్ అవుద్ది అనమాట ఆ మౌనం చేయటం. తర్వాత మళ్ళా ఇంకొకసారి 90 డేస్ మౌనం, తర్వాత 1 ఇయర్ మౌనం కూడా చేశాను. ఇమీడియట్ గా కాదు, కొన్ని మధ్య మధ్యలో ఒక 1 ఇయర్ అట్లా గ్యాప్లు ఉంటాయి. కంటిన్యూస్గా అసలు ఏం మాట్లాడేవారు కాదు ఆ టైంలో? లేదు సార్, మొత్తం 40 డేస్ అంటే 40 డేస్ మౌనమే. 90 డేస్ 1 ఇయర్ కూడా ఇంకా మరి అప్పుడు ఎలా హ్యాండిల్ చేసేవారు ఫ్యామిలీ ఇటు పిల్లలు? అదే సార్, ఇప్పుడు ఇన్నర్ లోంచి వచ్చిందంటే దానికి ఔటర్ లో అన్ని సహకారాలు అందుతాయి సార్. 3 రోజులతో అలవాటు పడిపోయారు కదా, 40 డేస్ చేసినా 90 డేస్ చేసినా వాళ్ళకి ఏమనిపించలేదు. 1 ఇయర్ వచ్చినప్పుడు మాత్రం నేను జస్ట్ ఏమీ లేదు, ఆఫీస్ ఫోన్ చేసి నేను మౌనంలో ఉండబోతున్నాను అని ఒక ఇన్ఫర్మేషన్, ఇక్కడ మా చెల్లెలు ఫోన్ చేసి ఇంట్లో వాళ్ళకి ఎవరైనా ఉంటే చెప్పేసి మౌనం అంతే తప్ప 3 మంత్స్ అనే చెప్పాను ఫస్ట్, 1 ఇయర్ అని చెప్పలేదు. 3 మంత్సే కదా అనుకున్నారు, ఎందుకంటే ఇంతకుముందు చేస్తున్నాను. 3 మంత్స్ అయిపోయిన తర్వాత నేను లేదు ఇది కంటిన్యూ అవుతుంది, ఎప్పటి వరకు అవుతుందో తెలియదు అని చెప్పేశాను. కానీ మౌనం అని ఇంట్లోనే కూర్చోలేదు, అస్సలు సమస్య లేదు, అన్ని పనులు చేసుకున్నాను. పిల్లలతో స్కూల్స్కి వెళ్ళి అంటే పేరెంట్ టీచర్ మీటింగ్స్ కానీ ట్రావెల్ కూడా చేసేదాన్ని, ట్రైన్స్లో ఫ్లైట్లో బస్లో చేస్తూనే మౌనంలో ఉన్నారు. ఎస్ సార్, మౌనంలో ఒక 40 డేస్ లిక్విడ్ డైట్ కూడా తీసుకున్నాను. అంత మిరాకిల్ జరిగినప్పుడు ఇక్కడ ఎలా ఎనర్జీ లెవెల్స్ ఎలా మీరు ఫీల్ అయ్యారు ఆ టైంలో? ఎస్ సార్, 1 ఇయర్ టైంలో ఎలా ఫీల్ అవుతుండే సార్? మొత్తం ట్రాన్స్ఫర్మేషన్ సార్, లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్, స్పిరిచువల్ జర్నీ అసలు ఇలా ఉంటుందని ఈ ధ్యానంలోకి వచ్చే టైంకి కొంచెం కూడా ఊహ కూడా తెలియదు. ఇంత అద్భుతమైన జ్ఞానం వస్తుందని తెలియదు. ఆస్ట్రల్ వర్క్స్ బైవచ్చంగా జరిగినాయి, మరి ఎన్నో పోర్టల్స్ ఓపెన్ చేయించారు, ఎన్నో ఎనర్జీ గ్రిడ్స్ తయారు చేయించారు. ఈ వర్డ్స్ కొంతమంది తెలిసే లేదో తెలియదు, కానీ చాలా మందికి ఎలా ఉంటాయంటే కొన్ని వర్డ్స్ తెలిసిన వాళ్ళకి నాలెడ్జ్ లా ఉంటుంది, తెలియకపోతే ఏమనిపిస్తుంది అంటే ఏం చెప్తున్నారు అసలు ఏం మాట్లాడుతున్నారు అన్న ఫీలింగ్ కూడా ఉంటుంది. అవును, ఇప్పుడు చూడండి మనం ఒక గుడికి వెళ్ళాం అనుకోండి, అక్కడ గుడి దగ్గర ఏదో ఒక స్పెషాలిటీ ఉంటుందంటారు. ఆ పలానా ఇప్పుడు బద్రీనాథ్ చూసాం అనుకోండి, బద్రీనాథుడు అక్కడ 100 సంవత్సరాలు 1000 సంవత్సరాలు తపస్సు చేశారు అంటారు. అందుకని వాళ్ళు చేసిన తప ఫలం అంతా అక్కడ ఉంది కనుక ఆ ప్లేస్కి వెళ్తే మీకు ఎనర్జీ ఉంటుంది అని చెప్తారు. అలానే మనం కూడా ఒక చోట ధ్యానం కూర్చొని చేస్తే అక్కడ ఒక శక్తి క్షేత్రం అయిపోతుంది. మరి మన శక్తితో ఇంకా ఎన్నో చోట్ల ఆ శక్తిని మనం భూస్థాపితం చేయొచ్చు, లేదంటే ఆస్ట్రల్ వరల్డ్స్ నుంచి కొన్ని శక్తుల్ని భూమి మీదకి తీసుకురావచ్చు, అలా కాంతిని తీసుకురావచ్చు. ప్రక్రియలు ఉన్నాయండి లేదంటే మీ మెడిటేషన్? యాక్చువల్గా ఏమి అనుకుని చేసింది ఏదీ లేదు, మాస్టర్స్ అది ఆ టైంకి ఇచ్చేవారు, అది జరిగేది. జరిగిపోయిన తర్వాత ఆ రూపంలో ఉన్న జ్ఞానం కానీ ఎవరో మాస్టర్స్ ఏదో మాటల్లో చెప్పటం కానీ ఒక పుస్తక రూపంలో రావటం కానీ ఇలాగే నా లైఫ్లోకి సోల్స్ జర్నీ అంటాం మనం, ఆత్మాయణం. ఎన్నో సోల్స్ అలా వచ్చి మాట్లాడుతూ అవి ఏదో చెప్పేవి ఏవో జరిగేవి. తర్వాత ఈ బుక్ చదివిన తర్వాత ఇదే కదా మనం చేసాం, ఇదే కదా వచ్చింది అనిపించేది. జనరల్గా ఏమవుతుందంటే చదివిన తర్వాత తెలుస్తుంది అందరికీ, మీకు చదవక ముందు తెలిసిన తర్వాత చదివారు మీరు? చదవటం లేదంటే ఏదైనా క్లాస్లో కానీ, ఇప్పుడు మన డాక్టర్ న్యూటన్ గారి ధ్యాన మహాచక్రాల్లో మీకు ఫాస్ట్ లైఫ్ రిగ్రెషన్స్, లేకపోతే ఏదో ఒకటి చిన్నది కంపల్సరీ అయింది ఉండేది, ఆయన మట్టుకు అటెండ్ అయ్యేదాన్ని. అది చూసినప్పుడు అనిపించేది ఇది నేను చేశాను, ఇన్నర్ చైల్డ్ నేను నా అంతటి నేనే కౌన్సిలింగ్స్ చేశాను, అది తర్వాతే తెలిసింది ఇలాంటిది ఒక సబ్జెక్ట్ ఉంటుందని. స్పిరిచువల్ పేరెంటిజం అది ఉంటుందని, ఆ సబ్జెక్ట్ ఉంటుందని తెలియదు. కానీ మిరాకిల్స్గా కొంతమందికి గైడెన్స్ వెళ్ళేది, అంటే నాకు ఇన్నర్కి వచ్చేది ఆ సబ్జెక్టు అన్ని ఎక్స్పీరియన్స్ రూపంలోనే. ఊరికే
ఏదో ఇంట్యూషన్తో చెప్పలేదు కాకుండా మీరు ఫీల్ అయ్యి ప్రాక్టికల్గా వచ్చింది అలా వచ్చాయి అనమాట. వాళ్ళు మనుషులు ఎవరో తెలిసేది కాదు, ఫోన్లు వచ్చేవి, వాళ్ళకి గైడ్ చేయటం, వాళ్ళకి డెలివరీ అయ్యే వరకు ఒక గ్రేట్ మాస్టర్ వాళ్ళకి కడుపులో వస్తున్నారు, ఆ గ్రేట్ మాస్టర్ నా దగ్గర పంపించేవారు వాళ్ళని అనమాట. అట్లా ఉండేది. ఈ జర్నీలో మీకంటే మీకు బాగా ఈ మాస్టర్స్ నుంచి ఇంకా నేను నేర్చుకోవాలి అని ఏమైనా ఉన్నాయా ఎవరైనా? ఇప్పుడు హాస్టల్ మాస్టర్స్ చాలా మంది చెప్తున్నారు కదా, సో అలాగా ఎవరైనా? హాస్టల్గా కాకపోయినా నేను ఫిజికల్గా నేను ఊరికే నేను నేర్చుకున్నదే సరిపోతుందని నేను ఎప్పుడు అనుకోలేదు. సో అలాగా స్పిరిచువల్ టాబ్లెట్స్ అని జీకే సార్ సబ్జెక్ట్ నా దగ్గరికి వచ్చింది, దాన్ని నేను తీసుకున్నాను. ఆ తర్వాత మళ్ళా ఇంకా డాక్టర్ న్యూటన్ గారిది సోల్ కోచ్ ట్రైనింగ్కి అది వెళ్ళాను. అది 2 బ్యాచెస్గా ఉంటుంది, అక్కడ నేర్చుకున్నాను. ఆ తర్వాత మరి సేతు విజ్ఞానం కూడా బాలకృష్ణ గారిది, అది హైదరాబాద్కి వచ్చినాక నేను తెలుసుకున్నాను ఒక 3 ఇయర్స్ బ్యాక్కి. ఆ తర్వాత అనుకోకుండా ఒక్కొక్కటి ఒక్కొక్కటి దొరికినాయి తప్ప ప్రయత్నపూర్వకంగా ఏం చేయకుండానే దొరికినాయి. ప్రేమ్నాథ్ సార్ గారిది డే ఫస్టే ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది నైట్లో, ఒక జూమ్ సెషన్ అంటాం కంటే ఫస్ట్ మేము స్టార్ట్ చేసినప్పుడు అయితే జస్ట్ కాన్ఫరెన్స్ కాల్, అదల్లా ఒక జూమ్ సెషన్గా అయ్యేసి సారో విజ్డమ్ అంటూ అట్లా రావటం. ఆ విజ్డమ్లో ఎన్నో అసలు అద్భుతమైన జ్ఞానాన్ని నేర్చుకున్నాం. ఆయన మరి ఆస్ట్రల్ వరల్డ్ మాస్టర్ వచ్చి మీరు వినకుంటే ఓకే, వినకపోతే దివ్యలోక వాసి అనమాట, వారు వచ్చి సిసారో విజ్డమ్ అంతా చేసి ఎన్నో కింద లోకాలకి తీసుకెళ్ళి క్లీన్ చేయడం ఎలాగో, ఉన్నత లోకాల నుంచి కాంతిని స్వీకరించడం ఎలాగో, ఎన్నో అద్భుతాలు అక్కడ నుంచి తెలుసుకోవటం జరిగింది. అదైన తర్వాత ఈ బాలకృష్ణ సార్ సబ్జెక్ట్లో ఇన్నర్ జర్నీ అనేసి ఒక 8 మంది 9 మంది మేము ఆ గ్రూప్ని సార్ పిలవటం, దీప్తి నాదెళ్ళు అని చెప్పేసి సేతు మాస్టర్స్తో ఆ ఇన్నర్ జర్నీలో అసలు ఎన్ని నాలెడ్జ్ ఇంత ఉంటుందా అని తెలుసుకోవటానికి, మన లోపల ఎన్ని శక్తి క్షేత్రాలు ఉన్నాయి అంటే ఫిజికల్గా బయట శక్తి క్షేత్రాలు మనం గుళ్ళకి వెళ్తాం, మన లోపల ఉన్నాయి. అసలు దేవుళ్ళకి కిరీటాలు ఎందుకు పెడతారు అంటే మనలో ఉన్న ఎనర్జీ పాయింట్, మనకున్న ఆ పిరమిడ్స్ ఏంటి, వరల్డ్లో ఏమేమి ఉన్నాయో, విశ్వంలో ఏమున్నాయో, మన శరీరంలో ఎలా ఉంటాయో అవన్నీ దర్శనం చేయటం, ఈ బాడీ నడుస్తున్న ఒక అద్భుతమైన శకలం అని ఊరికి మాటల్లో కాదు అని అనుభవపూర్వకంగా నా ఎక్స్పీరియన్సెస్లో నేను తెలుసుకోవటం. ఈ గ్రూప్లో కూడా వాళ్ళందరూ కూడా ఎంత బాగుండేది, ఇటు సిసారో గ్రూప్ కానీ అంటే ప్రేమ్నాథ్ సార్ దాంట్లో కానీ ఇన్నర్ జర్నీ ఇవన్నీ అంటారు, మన కరోనా టైము ఆధ్యాత్మికత మాత్రం పీక్ లెవెల్ అది, ఎస్పెషల్లీ మన మూమెంట్లు మరీని అప్పటిదాకా కొంతమంది క్లాసులు వెళ్ళి చెప్పడానికి కొంత టైం కుదిరిపోయేది. జూమ్కి వచ్చేసరికి మాత్రం ఇక్కడ మొత్తం ఆన్లైన్కి వచ్చేసి మొత్తం పిఎంసీ వాళ్ళ మొత్తానికి అలా మొత్తం విపరీతంగా స్ప్రెడ్ అయ్యింది. చెప్పడం వినడం ఒక ఎత్తు అయితే ఈ ప్రోగ్రామ్స్ అయితే మొత్తం విపరీతమైన సాధన ఉండేది. చక్కగా 1 or 2 hours కొన్ని రోజులు నిద్రపోయిన రోజులు ఉండేవి. మిగతాదంతా ఈ సెషన్స్ వినేదో చెప్పేదో లేదా ఇవి సాధన చేసేదో. ఇంట్లో కూడా ఎంత కోఆపరేషన్ వచ్చేసింది. ఆ 2 ఇయర్స్ పిల్లలు కూడా కాలేజ్ నుంచి ఆ ఒక్కరోజు ముందే వచ్చారు ఇంటికి, మిరాక్లెస్ అనమాట అది కూడా. పిల్లలు వాళ్ళు ఇంటి పని చూసేసుకునేవారు, అసలు నన్ను డిస్టర్బ్ చేయొద్దని వాళ్ళే డిసైడ్ చేసేసుకుని చక్కగా నాకు కోఆపరేట్. అంటే మనం ఒక అడుగు ముందుకు వెళ్తే మన సాధనకైనా మనం ఎదుటి వాళ్ళకి చేయటానికి సేవ చేయటానికన్నా కూడా ఎంత సహకారం ఉంటుందనేది నా ఇంట్లోనే నాకు అర్థమైంది. ఇంకా వస్తుంది మనకి ఆ ఫ్లోలో వెళ్ళాను తప్ప నేనేమి ప్రత్యేకంగా చేయలేదు సార్. సో అంటే మీ మీతో పాటు మీ సాధన పిల్లలు చేస్తున్నారండి లేదంటే మీ సాధన? అయ్యా చెప్పాలంటే చిన్నపిల్లలు అప్పుడు, మా చిన్నపాప 1st క్లాస్ అప్పుడు, మా పెద్దపాప 4th క్లాస్, అంతే ఆ సమయంలో మొదలు పెట్టించారు. ఈ తమ్మడమే అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చిన్నపాపకి ఒళ్ళు బాగోద్దు, చాలా సివియర్ ఆస్తమా ఉండేది. అలా మొదలుపెట్టినప్పుడు ఆవిడ అన్నారు, లేదు ఆమెకి తగ్గుతుంది నువ్వు తీసుకురా అంటే, చిన్నపిల్లలు ఏంటి మేడం ఎలా కూర్చుంటారు అనుకుని నేనే డౌట్ పడ్డా. అలా ఆవిడ 10 నిమిషాలు కూర్చోండి అని చెప్పేసి వాళ్ళని శ్వాసమేద చేశాను కూడా చెప్పలేదు, జస్ట్ కళ్ళు మూసుకుని కూర్చోమన్నారు. ఆవిడ పక్క రూమ్లోకి తీసుకెళ్ళి నాకు చెప్పారు ఆ అమ్మాయికి ఏం ఎక్స్పీరియన్స్ వస్తుందో ఇక్కడ చెప్తున్నారు ఆవిడ. అయిపోయిన తర్వాత తీసుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకుని, ఏమా ఏం కనిపించింది అది ఇది ఏదో మొత్తం మీద లాగితే ఎగ్జాక్ట్లీ ఆవిడ ఏం చెప్పారో ఆ అమ్మాయి అదే చెప్పింది. సో ఆ రోజు నాకు నమ్మకం కుదిరింది. వితిన్ 1 మంత్లో పాపాయికి చాలా బాగా క్యూర్ అయింది. సో వాళ్ళు జస్ట్ 10 మినిట్స్ పొద్దున్న 10 మినిట్స్ సాయంత్రం చేసేవాళ్ళు. వీళ్ళ మోటివేషన్ ఒక గ్రూప్ కూడా పిల్లలు ప్రేమ్నాథ్ సార్ గారు గైడ్ చేయటం, ఆ ఒక్క క్లాస్ సార్ది విన్న వెంటనే వీళ్ళిద్దరు కూడా మేము వెజిటేరియన్స్గా మారుతామని చెప్పడం, అలా అలా జరిగి కొంచెం పెద్దమ్మాయి 8th 9th వచ్చే వరకు
రెగ్యులర్గా చేశారు. తర్వాత కొంచెం డిస్టర్బ్ అయింది, చేయలేదు. కానీ చిన్న అమ్మాయి చేసేవారు, ఎక్కువసేపు ఏం లేదు, ఒక హాఫ్ అన్ అవర్ అట్లా చేసేవారు. కానీ సమ్మర్ వచ్చిందా లేకపోతే అసలు వాళ్ళ వాళ్ళనే నాకు ఎంతోమందికి నేను గైడ్ చేయడానికి, వాళ్ళ ఫ్రెండ్స్కి ఎవరికి బాగాలేదు, వాళ్ళ ఇంట్లో ఏదో ప్రాబ్లము ఇలా ఏవో తెలుసుకునేవారు, వాళ్ళని రమ్మని చెప్పేసేవాళ్ళు. వాళ్ళ హెంగ ఫ్యామిలీ ఫ్యామిలీలో వచ్చేసేవాళ్ళు అనమాట, వాళ్ళ బాబాయిలు తాతయ్యలు. అంటే వీళ్ళే నాకు బయటకు వెళ్ళి ప్రచారంలాగా చెప్పాలంటే. సో గైడెన్స్ కూడా నాకు ఎంత బాగా ఇచ్చేవారండి. ఒక అమ్మాయి ఏమో సైన్స్ పరంగా ఇచ్చేది, ఇంకో అమ్మాయి ఏమో ఆస్ట్రల్గా ఎన్నో నాకు సలహాలు. నాకు ఒక గురువులే వాళ్ళిద్దరు అలా అనమాట. సో మళ్ళా పెద్ద పాప కూడా మళ్ళీ ధ్యానంలోకి రావటం జరిగిపోయింది. మెల్లగా వీళ్ళిద్దరు మార్పుల తర్వాత మావారు రావటం, ఆయన మెల్లగా శాకాహారం అవటం. అది ఎక్కువగా సీరియస్గా చేసేస్తారని చెప్పలేను కానీ చేస్తారు. కానీ దే ఆర్ మాస్టర్స్. అంటే మరి ఇంత ఇంత పెద్ద మాస్టర్స్ని అందించారు అని అంటే కనుక వాళ్ళు ఆల్రెడీ మాస్టర్స్. ఓకే, సో ఈ ప్రయాణంలో మీరు పిఎంసికి ఎలాగ కనెక్ట్ అయ్యారు? పిఎంసీలో క్లాసెస్ ఇప్పుడు చెప్తున్నారు 8:00 సెషన్స్లో వీటిల్లోని. సో ఎలా జర్నీ ఎలా ఉంది? ఎస్ అండి, సో నేను ఫస్ట్లోనే చెప్పాను కదా, ఇంట్లోనే క్లాసెస్ స్టార్ట్ చేసి చాలా సంవత్సరాలు చెప్పాను. తర్వాత వేరే స్టేట్లకి వెళ్ళి తెలుగులోను తమిళ్లోను హిందీలోనూ కూడా క్లాసెస్ చేయడం జరిగింది. మరి ట్రాన్స్ఫర్ అదే రిటైర్ అయ్యాక హైదరాబాద్కి వచ్చేసాం కదా, మెల్లగా ఈ సోల్ కోస్ట్ ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు మరి బాలకృష్ణ గారు మిస్సెస్ సునీత మేడం కానీ లహరి కానీ అక్కడే పరిచయం అయ్యారు. అలా మెల్లగా వాళ్ళు సేతు క్లాసెస్కి తీసుకెళ్లారు. అప్పుడు మెల్లగా సారే పిఎంసీలో అప్పటికప్పుడు ఉండేవి సార్, ఏది ముందుగా లేదు. ఇప్పుడు మన రామాచారి గారు సడన్ గా రావట్లేదు, మేడం మీరు వచ్చి చేయండి, సార్ ఏంటి సబ్జెక్ట్ అంటే మీరే లేదు, మీరు కూర్చోండి వచ్చేస్తుంది, స్క్రిప్ట్ ఉండదు లేకపోతే ఉంటారు కాబట్టి. అలా గైడెడ్ మెడిటేషన్స్ అలా కాంతితో అనుసంధానం అలా మొదలు పెట్టారు. అలా బాలకృష్ణ సార్ ఫస్ట్ పిలిచారు. అలా మెల్లగా ఒక్కొక్కటి చాలా సెషన్స్ అలా నడుస్తూనే ఉన్నాయి. ఎస్ సార్. సో అయితే ఇప్పుడు ఈ జర్నీ కంటిన్యూ అవుతున్నప్పుడు ఏమైనా ఆధ్యాత్మ ప్రదేశాలు, ఫస్ట్ కేదార్నాథ్ ఇవన్నీ వెళ్ళారన్నారు కదా, సో ఈ మెడిటేషన్లకు బాగా ఇన్వాల్వ్ అయిన తర్వాత అలాంటి ఏమైనా ప్లేసెస్కి ట్రెక్కింగ్కి అలా వెళ్ళారండి? సో శ్రీశైలం ధ్యాన మహాచక్రం జరుగుతున్నప్పుడు కదలీవనం ట్రెక్కింగ్ పెట్టారు. నిజం చెప్పాలంటే అప్పుడు ఫస్ట్ టైం వెళ్ళటం, ఎన్ని డబ్బులు పట్టుకెళ్ళాలో కూడా తెలియదు. చెన్నై జగదీష్ మాస్టర్ 500 ఇచ్చేసి మీరు వెళ్ళండి మేడం అని చెప్పి ఎంకరేజ్ చేసేసారు. ఎవరు తెలియని వాళ్ళు ఉన్నారు, ఒక అమ్మాయిని జత చేశారు సవిత అని, ఇప్పటికీ మంచి ఫ్రెండ్ అమ్మాయి. సో అలా ఇద్దరము బోట్లో అక్క మహాదేవి కేవ్స్ అక్కడి నుంచి కదిలివ్వను. అసలు ఆ కేవ్స్లో ఎన్నో అద్భుతమైన మిరాకిల్స్. శ్రీశైలం ట్రిప్ అయితే మర్చిపోలేదు అనమాట, అడుగడుగునా అనుభవాలు. ఫస్ట్ ధ్యాన మహాచక్రం నేను వెళ్ళింది అప్పుడే అంత అద్భుతంగా. అక్కడే నాకు మరి ప్రవీణ అని చెప్పి ఒక అమ్మాయి పరిచయం అయ్యారు. ఆ అమ్మాయి పైమా మాస్టర్. ఆ అమ్మాయి నాలెడ్జ్ చూసి నేను ఆశ్చర్యపోయాను. అలా నిజంగా చెప్పాలంటే పైమా మాస్టర్స్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మెరాకిల్గా దొరికారు అలా అనమాట. సో అదొక ట్రెక్. నెక్స్ట్ వచ్చి ట్రెక్కింగ్స్ ఎక్కువ వెళ్ళానని చెప్పలేను కానీ స్పిరిచువల్ జర్నీస్తో అనుకుంటే పత్రి సార్తో ఒకసారి ఢిల్లీ వెళ్ళున్నాను ఆల్రెడీ. ఓకే, అక్కడ సార్ సార్ అని కూడా చెప్పలేదు, దీప్తినాథళ్ళు అని మన స్పిరిచువల్ మాస్టరే. అక్కడ నా ఫ్రెండ్ ఉన్నారు, ఆమె ఫోన్ చేసి మేడం రేపు పొద్దున్న బృందావనం వెళ్తున్నాం, అందరం బస్సులో వస్తారా, వచ్చేద్దాం బృందావనం వెళ్దామని. శాస్త్రి గారు, ఢిల్లీ శాస్త్రి గారు ఉన్నారు కదా, వారు ఇంటికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసిన పత్రి సార్ వచ్చేసారు. సో ఒక 2-3 అవర్స్ అక్కడే సత్సంగం చాలా అద్భుతంగా. అదైన తర్వాత అందరం బస్సులో బృందావనం వెళ్తున్నాం అనమాట, ఎందుకంటే అది ఆల్రెడీ ఒక మెసేజ్ మనకి మ్యాగజైన్లో కూడా వచ్చింది, ఒక మౌన స్వామిని దర్శించుకోవటానికి వెళ్తున్నాం. ఓకే, ఆ ట్రిప్ బృందావనం. యా, అది సారు కార్లో వస్తారు, మేము బస్సులో అనుకున్నాం. లేదు, సార్ కూడా మాతో పడ్డ బస్సు ఎక్కేశారు. ఒక కృష్ణ పరమాత్మ యొక్క పరివారం అంతా కదిలెళ్తుంటే ఎలా ఉండిందో, ఆ బస్సులో వెళ్తున్నాం అనుకుంటాం కానీ అసలు బస్ కాదు అది, ఒక పుష్పక విమానంలో వెళ్ళిన అనుభవాలు అనుభూతులు. బృందావనం అంటే ఫిజికల్గా ఉన్న బృందావనం కాకుండా ఎస్ట్రల్గా ఎంతోమంది బృందావనం అసలు ఆ కాలంలో ఉన్న మాస్టర్స్ వెల్కమ్ చెప్తున్నారు మా అందరికీ. ఎంతో అద్భుతంగా అనిపించింది ఆ ట్రిప్. ఆ ట్రిప్ చిన్నది అనుకోకుండానే జరిగింది అది. ఇది కదలివనం కూడా అంతే, అసలు ఎంతో అద్భుతాలంటే ఇది అలాగే అనిపించింది. ఆ మౌనస్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు మేము ఏమి గుడికి అట్లా కూడా వెళ్ళలేదు, ఆశ్రమానికి వెళ్ళాము. ఆయన కూడా పెద్ద వయసు ఆయన కూడా కాదు, ఒక 50 ఏళ్ళే ఉంటాయి, 25 ఏళ్ళ నుంచి ఆయన మౌనంలో ఉన్నారంట.
మరి అలాంటి యోగి దగ్గరికి వెళ్ళినప్పుడు పత్రి సార్ ఒక గురువు దగ్గరికి వెళ్తే ఎలా మిసులుకోవాలో మందరికీ నేర్పించారు ఆ రోజు అనిపించింది. అందరూ లైన్లో వచ్చి స్వామికి పాద నమస్కారం చేసుకోండి. ఇలాంటి గురువులు దర్శించడానికి మనకి కొన్ని యుగాలు కావాలి. అంత గొప్ప యోగి అయిన అలానే సో రోజు నిత్యాగ్నిహోత్రం 24 అవర్స్ అలానే ఉంటుందంట. అంటే 25 ఇయర్స్ నుంచి ఆయన హోమం ఏదైతే మొదలు పెట్టారో నిరంతరంగా సాగుతుంది అది అక్కడ. మరి ఎలాంటి ఎనర్జీస్ ఉంటే అలాంటి చోటుకి తీసుకెళ్లారు. ఫిజికల్గా ఏదో గురువుని కలిసామనుకున్నాం, కానీ ఆధ్యాత్మికంగా ఇది అసలు ప్రీ ప్లాన్డ్ అనమాట. అసలు అదొకటి నాకు చాలా అద్భుతమైన అనుభవం. యా ఇంకొకటి చెప్పాలంటే అమరకంటక్ అని చెప్పేసి మధ్యప్రదేశ్లో ఉంటుంది. అంటే ఇంకా ఉన్నాయి, చాలా అద్భుతాలే ఉన్నాయి. సో అమరకంటక్ అనేది సార్ ప్రోగ్రామ్, 3 డేస్ వర్క్షాప్. అది నాకేమీ తెలియదు, నాకు ఏదో ఒక ప్రకృతిలోకి వెళ్తున్న అనుభూతి కలుగుతోంది, ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచిస్తున్న టైంలో బిలాయ్ నుంచి సువర్ణ అని నా ఫ్రెండ్ ఉన్నారు, మన మాస్టరే, తెలుగు మాస్టరే, అద్భుతమైన మాస్టర్ ఆవిడ కూడా. ఆవిడకి ఆవిడ ఫోన్ వచ్చింది. ఆవిడ ఫోన్ వచ్చినప్పుడు ఇలా ఫీల్ వస్తుందిరా అంటే, ఏ మేము వెళ్తున్నాం పత్రి సార్ ఫోన్ చేసి మరి మీ ఫ్యామిలీ ఖచ్చితంగా రండి, మీ ఫ్యామిలీ ఖచ్చితంగా రండి అని చెప్పారా, నువ్వు మా ఫ్యామిలీ మెంబర్స్లో కలిసిస్తావు కదా వచ్చేసాయి అని చెప్పేసి అన్నారు. అలా బిలాయ్ వెళ్ళిపోయి బిలాయ్ నుంచి కారు మాట్లాడుకుని మా వాళ్ళ ఫ్యామిలీతోనే నిజం చెప్పాలంటే ఇంకొక ఇద్దరు ఫ్రెండ్స్ని తీసుకొని అక్కడికి వెళ్ళాం. అంటే యాస్ట్రల్ వర్క్స్ జరుగుతాయంటాం కదా, ప్రతిసారి ఎక్కడే తీసుకెళ్ళినా ఏ కారణం లేకుండా జరగదు. ఈవెన్ మనం వెళ్ళినా కూడా అక్కడ ఇంకొక వర్క్ పైకి కనిపించేది ఒకటి అయితే మరి ఇన్నర్గా జరిగేది మన ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది, ఆ భూమాత యొక్క ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది, మరి అక్కడ ఉన్న మనుషుల యొక్క ట్రాన్స్ఫర్మేషన్ కూడా ఉంటుంది. సో అలా అమరకంటక్ అంటే ఏంటంటే శివుడు ఆ విషయాన్ని తీసుకున్నాక 40 రోజులైతే ఋషికేశ్లో ఉన్నారు, అది వేరే చెప్తాను. అక్కడ 12 సంవత్సరాలు తపస్సు చేసి ఆయనలోంచి అదంతా స్వేద రూపంలో బొట్లు బొట్లుగా కింద పడుతుందంట. ఆ పడిందంతా కలిపి ఒక కుండంగా తయారవుతే దాని నుంచి 12 సంవత్సరాలు ఒక అమ్మాయి, 3 సంవత్సరాలు మొత్తం మీద ఒక అమ్మాయిగా జన్మ తీసుకుంటే ఆమె నర్మదాట, నర్మదా నదిగా ఉద్భవించింది. నర్మదా పరిక్రమం చేస్తారు, మీరు విన్నారో లేదో, సాధు అదే ఈ స్పిరిచువల్ జర్నీ చేసే వాళ్ళందరూ కంపల్సరీ నర్మదా పరిక్రమ చేస్తారు. ఎందుకంటే శివుడు యొక్క అమృత తత్వం అది, విషయాన్ని అమృతంగా మార్చాడు ఆయన. అలాగే మీరు రాంతా సబ్జెక్ట్ తెలుసుకుంటే అమరత్వం గురించిన సబ్జెక్ట్లో మన కంఠంలో అమరత్వపు ఆ కణాలు ఉంటాయి. ఇది ఫిజికల్గా మనలో ఉంటే మరి యాస్ట్రల్గా కూడా భూమి మీద దానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది, అదే అమరకంటక్. అక్కడికి వెళ్ళాక ఆ అమరకంటక్ టెంపుల్లో కూర్చున్నప్పుడు ధ్యానంలో అది తెలిసింది. పత్రి సార్ ఈ గ్రూప్ని ఎందుకు ఎంచుకొని తీసుకొచ్చుకున్నారయ్యా అంటే ఆయన సైన్యంలో ఏదో ఒక విభాగం వాళ్ళు ఒక వర్క్ చేస్తారు. మీరు ఇప్పుడు కెమెరా వాళ్ళంటే కెమెరా వర్క్ చేస్తున్నారు, మరి యాంకర్ అంటే యాంకర్ వర్క్ చేస్తున్నారు చెప్పేవాళ్ళు. అలాగే ప్రతిదానికి ఒక గ్రూప్ ఉంటాం కదా, అలా అక్కడ అమరత్వపు ఎనర్జీస్ రిలీజ్ చేయించారు ఆ రోజు. అలా అక్కడ అది జరిగిందనమాట. అలా ఉన్న భూమిలో ఉన్న నెగిటివిటీ కానీ యూనివర్స్లో ఉన్నదాన్ని కూడా శుద్ధం చేయడానికి వచ్చాం కదా, కాంతిలోకవాసులం కదా, అలా అదొకటి నాకు బాగా గుర్తుంటుంది. ఈ స్పిరిచువల్ జర్నీలో ట్రావెలింగ్ కూడా చాలా ఎక్కువగా చేశారు అయితే అన్ని మేజర్ ప్లేసెస్ అవి కూడా. రీసెంట్గా లాస్ట్లో పత్రి సార్ వెళ్ళింది మనం లైలడక్, అది కూడా వెళ్ళాను. వెళ్ళారా? సో ఇంకా మీ దీంట్లోని ఇన్నర్ చైల్డ్ గురించి, ఇన్నర్ జర్నీ. ఇన్నర్ చైల్డ్ అంటే యాక్చువల్గా నేను ధ్యానంలోకి వచ్చిన ఒక ఇంకా చెన్నై నుంచి ట్రాన్స్ఫర్ కూడా అవ్వకముందే లూయిస్ సెల్హే గారిది ఒక బుక్ చదివానండి. అందులో ఆవిడ మీ చిన్నప్పుడు కొన్ని భయాలు కానీ ఏదన్నా లోపల పెట్టుకుంటే ఇవి క్లియర్ చేసుకోవాలన్న ఒక వర్డ్ ఏదో చదివాను నేను. నేను కూడా అవునండి, ఎంత అద్భుతమైన పుస్తకం అది, నేను ఎన్ని క్లాసులు చెప్పాను వచ్చేది, చాలా బాగుంటుంది. ఆ ఒక వర్డ్ చదివితే దాని మీద ఏదో క్వశ్చన్ వచ్చిందంటే దాని మీద ధ్యానంలో కూర్చుంటాను అనమాట. అలా ఇలా నాకు కూడా ఏదైనా ఉందా అని చెప్పి కూర్చున్నప్పుడు నేను పర్సన్ పేరు చెప్పను, కానీ ఒక ఆమె నాకు చాలా దగ్గరైన ఆవిడ, చిన్నప్పుడు నా చిన్న వయసులో ఆమె పెళ్ళైనాక ఆవిడ వివాహ సంబంధం బాగాలేదు, చాలా బాధపడ్డారు, దుఃఖపడ్డారు, సూసైడ్ చేసుకోవాలన్న ఆ స్థితిలో. అంటే పెళ్ళి అంటే ఇలా ఉంటుందా, అత్తవారిండ్ల అంటే ఇలా ఉంటుంది, కట్నం అనేది ఇలా ఉంటుంది అనే ఒక ఆ ఎమోషన్ నేను పెట్టుకున్నానని అర్థమైంది. బ్లాకేజ్ అలా ఉండిపోయింది. యా నాకు క్లారిటీగా చూపించారు ఇది నీది కాదు అని.
ఆమె అనుభవం అది, ఆమె తీసుకోవాలనుకొచ్చింది ఆ ఆత్మ నీది కాదు అని చెప్పారు. వెంటనే ఆ క్షణంలోనే నాది కానిది నా దగ్గర వద్దు, నేను తీసేస్తున్నాను అని చెప్పేసి ఆ క్షణం నేను రిలీజ్ చేశానని ఫీల్ అయ్యాను. యాక్చువల్గా అలా చేసుకోవచ్చు అని కానీ ఇలాంటి ఏం తెలీదు. కానీ చేసుకున్న 1 వీక్లోనే నా లైఫ్లో ఎంతో చాలా మిరాకిల్గా అనమాట. అంటే కొంచెం డిస్టర్బెన్స్ ఉంది అత్తవారింట్లో, నాకు కొంచెం ఫోన్లు కూడా చేసుకోలేనంత, నేను వెళ్లకుండా అట్లా కొంచెం ఉంది. ఆ మిరాకిల్గా అత్తయ్య గారే ఫోన్ చేసి మాట్లాడి ఒక ప్రోగ్రామ్ నేను అనుకున్నాను మా పాపాయిది, మా గ్రూప్ ప్రవేశం ఎలా చేద్దాం అని అడిగారు. ఇంకా ఆనందమే, ఎందుకంటే వాళ్ళు కావాలి నాకు, వీళ్ళు కావాలి, ఎవరిని వదులుకోవద్దు అలా అనుకున్నాను కాబట్టి ఇది జరిగింది అని చెప్పాలంటే, అంటే మనం వీళ్ళని మాత్రం రవద్దు, వీళ్ళు మాత్రం కావాలంటే మనం ఎవరిని జడ్జ్ చేయకుండానో అందరూ నా వాళ్ళు అనుకున్నప్పుడు ఇది జరుగుతుంది. ఫస్ట్ థింగ్ ఇన్నర్ చైల్డ్ అనేది ఈ వర్డ్ ఇప్పుడు అప్పుడు తెలియదు నాకు, తర్వాత ఈ డాక్టర్ న్యూటన్ గారి వీడియోస్ చూసిన తర్వాత ఇది ఒకటి ఉంటుందని తెలిసింది. కానీ నేను తెలుసుకున్నది వెంటనే నా జీవితంలో, మరి నా హస్బెండ్ నాకు ఒక స్నేహితులుగా మారిపోయారు, నా అత్తగారు అమ్మలా మారిపోయారు, నా మొత్తం మీద నా ఫ్యామిలీలో చాలా బాగుంది. ఈ సబ్జెక్ట్ తీసుకుని నేను ఎంతోమంది గైడ్ చేయగలిగాను. ఫస్ట్ ముందు అనుకున్నట్లు ముందుగా అన్ని జరిగిన తర్వాత మీకు ఇంట్రొడ్యూస్ అవుతున్నాయి అన్ని సబ్జెక్టులు, కొన్ని సంవత్సరాల తర్వాత, అది బుక్ రూపంలోనో మాస్టర్ రూపంలోనో ఎలా అని. వండర్ఫుల్ మేడం, చాలా మంచి ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నారు మీ లైఫ్లో జరిగిన దీన్ని మా స్పిరిచువల్ జర్నీ కార్యక్రమంలో. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఇలా అవకాశం ఇచ్చినందుకు మీకు, పిఎంసీకి కూడా ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ. మరి బ్రహ్మర్షి పత్రిజీ గారికి కూడా ధన్యవాదాలు చెప్పుకుందాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి మాలతీ గారి స్పిరిచువల్ జర్నీ ఎంత అద్భుతంగా ఉందో, లైఫ్లో మౌనంగా ఉంటే ఎన్నెన్ని మెరాకిల్స్ చేయాల్సో మేడం చూస్తే మనకి అర్థమవుతుంది. సో మరీ వచ్చే కార్యక్రమంలో మరొక మాస్టర్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు.